జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈర్ష ద్వేషం అసూయతోటి రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు విపక్షాలను కొందరు నాయకులు స్వపక్షంలోనే వైసీపీ బీఫామ్ మీదనే గెలిచి ఢిల్లీలో కూర్చొని చాలా దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్న రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి వాళ్ళందరూ రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం చేసే ప్రయత్నం చాలాసార్లు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. బ్యాంకుల దగ్గర వేలకు వేల కోట్లు దోచుకున్న వాళ్ళు కూడా నీతులు చెబుతూ జనాలకు డబ్బులు పంచితే మరో శ్రీలంక అయిపోతుంది, మరో పాకిస్తాన్ అయిపోతుంది, మరో వెనుజులా అయిపోతుంది అని నీతులు చెప్పడం దగ్గర నుంచి మొదలు పెడితే, తాజాగా పేదలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టాలని జగన్ సర్కార్ భావిస్తే, దానికి కేంద్ర సహాయ సహకారాలు అడుగుతూ ప్రతిపాదనలు పంపితే, రాష్ట్ర ప్రతిపాదనలను పక్కన పెట్టండి, అక్కడ పేదల ఇళ్ల నిర్మాణానికి మీరు సహకరించకండి, వాళ్ళకి అక్కడ ఇల్లు ఇవ్వకూడదు, ఇల్లు కట్టకూడదు, మీరు సహకరించకపోతే రాష్ట్రం అక్కడ ఇల్లు కట్టలేదు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు కేంద్రానికి లేఖ రాశారు. బేసిక్గా ఈ ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి, ఈ మేధావుల ముసుగులు తగిలేసుకున్న దగ్గర నుంచి, ఇటువంటి వాళ్ళకు మద్దతు పలికే వాళ్ళ దగ్గర నుంచి సిగ్గు విడిచి ఒకసారి ఆలోచించాలి. పేదలకు ఇల్లు ఇస్తే ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు ఇవ్వకండి అని దానికి ఆయన చెబుతున్న కారణం, ఇవి ఇంకా సుప్రీంకోర్టు పరిధిలోనే ఉన్నాయి, తుది తీర్పుకు లోబడి అక్కడ ఇళ్ల పట్టాలు నిర్మాణాలు అనేటివి ఉంటాయని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అక్కడ ఇళ్ల నిర్మాణానికి సహాయం చేయకండి, హైకోర్టులో అక్కడ ఇళ్ల నిర్మాణాలకు పట్టాలు ఇవ్వడానికి వ్యతిరేకంగా తీర్పు రాబోతోంది, చిలక జ్యోతిష్యం చెబుతున్నాడు ఆయన, తీర్పు రాబోతోంది, కాబట్టి అక్కడ ఇళ్ళ నిర్మించడానికి సహాయం చేయకండి అని చెప్పి పేదల ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆశలు, వాళ్ళ సొంతింటి ఆశల మీద యాసిడ్ పోతూ పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నాడు. సీరియస్లీ ఒక పైశాచిక ఆనందం అంటారు దీన్ని. ఏం పుట్టకొచ్చి ఒకవేళ ఇచ్చింది అనుకుందాం, ఏదైనా సహకారం అందించింది, అప్పుడు కోర్టులు కనుక లేదు అక్కడ ఇవ్వకూడదు, అవి కూల్చేయండి, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతోనే కూల్చేయండి, లేకపోతే ముఖ్యమంత్రి అధికారుల సొంత ఖర్చులతో కూల్చేయండి అని చెప్పి తీర్పు ఇచ్చింది అనుకోండి, అప్పుడు మొత్తం నెగటివ్ అంతా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికే కదా. అప్పుడు బ్రహ్మాండంగా వాడుకోండి, ఇవ్వడం చేత కాలేదు, ఎగ్జిక్యూట్ చేయడం చేత కాలేదు, ఎన్ని విమర్శలు చేసుకోండి. ఇప్పుడు అసలు ఇవ్వనీకుండానే కుట్ర. ఇప్పుడు కోర్టులలో కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత కేంద్రం సహాయ సహకారాలు అందించకపోతే రాష్ట్రం ఎప్పటి నుంచో విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కనుక ఫినాన్షియల్గా ఇబ్బందుల్లోనే ఉంది కాబట్టి కేంద్ర సహాయం లేకుండా పూర్తిగా కట్టడమే కష్టం కాబట్టి వాళ్ళ కట్టరు ఇళ్ల నిర్మాణాలు, ఇల్లు కట్టలేరు కాబట్టి అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఇల్లు కట్టలేరు కాబట్టి మన పైశాచిక ఆనందం అనేది పైచేయి సాధిస్తుంది అని చెప్పి ఒక శాడిజం తప్పితే ఇంతకు మించి ఇందులో ఏమన్నా రీజన్ కనిపిస్తుందా? రాష్ట్రానికి మేలు చేయకండి అని చెప్పి రాష్ట్రం తరపున ఎంపీగా గెలిచిన ఒక అతను పోయి కేంద్రానికి లేఖ రాసి పేదలు ఇళ్ళకి డబ్బులు వేయకండి అని చెప్పి లేఖలు రాస్తున్నారంటే ఇంతకు మించిన దరిద్రం, ఇటువంటి వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళ దౌర్భాగ్యం ఏం తగలడర్రా సామీ.